एससी एसटी विजिलेंस एंड मॉनिटरिंग हाई पावर कमिटी समावेशम मुख्यमंत्री वाईएस जगन अध्यक्षतन ताड़ेपल्ली क्यांपु कार्यालयंलो निर्वहिंचारु। ఈ సమావేశం నిర్ణయాలను హోంమంత్రి సుచరిత, ఆదిమూలపు సురేష్ ఇతర సభ్యులు వివరించారు. చంద్రబాబు పాలన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ సమావేశం జరపలేదన్నారు. దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. గత మార్చిలో సమావేశం జరిపేందుకు సీఎం జగన్ నిర్ణయించినప్పటికీ కోవిడ్ కారణంగా జాప్యమైందన్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు తీరుపై 2013 నుండి జరగలేదంటే కారణం అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఈ సమావేశం జరపకపోవడం వల్లే దళితుల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందని తెలియజేసుకున్నాం. ఈ సమావేశం గత సంవత్సరం మార్చిలోనే జరగవలసి ఉండగా గౌరవ ముఖ్యమంత్రి గారు డేట్ కూడా అనౌన్స్ చేశారు, కానీ కోవిడ్ వల్ల ఆ సమావేశాన్ని మేము వాయిదా వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ సమావేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఈరోజు సుదీర్ఘంగా చర్చించాం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి అట్రాసిటీ కేసులు కానీ, ఆ పెండింగ్లో ఉన్నటువంటి కేసులు సత్వరంగా అవన్నీ కూడా ట్రయల్కి వచ్చి బాధితులకు న్యాయం చేసే విధంగా, అదేవిధంగా ఈ కేసుల్లో బాధితులకు జరిగే న్యాయం విషయంలో 3 ఎకరాల పొలం విషయంలో కానీ, 2.5 సెంట్ల ఇళ్ల పట్టా విషయంలో కానీ, ఆర్థిక సహాయం విషయంలో కానీ అన్నీ కూడా సత్వరమే జరిగే విధంగా చూడమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం విభజించబడిన తరువాత జరిగినటువంటి మొట్టమొదటి మీటింగ్ ఇది. మరి ప్రతి సంవత్సరం 2 సార్లు సమావేశం కావాల్సినటువంటి ఈ మీటింగ్ గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా నిర్వహించకపోవడం అన్నది గత ప్రభుత్వం యొక్క ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి అన్నది తెటతెల్లమవుతూ ఉంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూలంకషంగా చర్చించడం జరిగింది ఈ సమావేశంలో. మనం చూస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి నేరాల సంఖ్య ఏదైతే క్రమపి తగ్గుముఖం పడుతూ ఉంది. మనకు సాధారణంగా మనకు జరిగేటువంటి నేరాలలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ సంవత్సరం 1.1% మాత్రమే నేరాలు నమోదైనటువంటి పరిస్థితి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం చూస్తుంటే గతంలో విచారణ సమయం చాలా ఎక్కువగా తీసుకోవడం జరిగేది, దానిని కూడా మనం 60 రోజులకు కుదించినప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనప్పుడు విచారణ సమయం ఏంటి అన్నది మనం చూస్తే యావరేజ్గా 50 రోజుల్లోనే పోలీస్ వారు దర్యాప్తు పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యత తీసుకున్న వెంటనే వారు ఒకటే చెప్పారు, తప్పు ఎవరు చేసినా కానీ క్షమించొద్దు అని. మరి అదే ప్రకారంగా మరి ఏవైతే ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్లో, సీతానగరం కేసులో కానివ్వండి, అదేవిధంగా బాపట్ల ఇన్సిడెంట్లో కానివ్వండి, అదేవిధంగా ఏ సంఘటన జరిగిన కాశీబుగ్గ శ్రీకాకుళంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో కానివ్వండి, ఏవైతే ఎస్సీ ఎస్టీల మీద దురుసుగా ప్రవర్తించడం కానివ్వండి, తద్వారా వారికి నష్టం చేకూర్చినటువంటి ఘటనల్లో మరి డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు అధికారుల మీదే యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. పవర్ఫుల్ చట్టం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, అంటే ఎస్సీ ఎస్టీ మరి అత్యాచారాల నిరోధక చట్టం 1989, దాని యొక్క అమలు తీరుపై మరి విశ్లేషణ చేసి మరి సమీక్షించే ఒక ఈ యొక్క సమావేశం ఈరోజు జరగడం జరిగింది. ఈ సమావేశంలో మరి ఇది హై పవర్ కమిటీ అన్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరి సభ్యులు ఎవరైతే ఉన్నారో, మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్స్, 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారి, అట్లాగే హైకోర్టు నుంచి అడ్వకేట్ జనరల్, మరి పోలీస్ ఉన్నతాధికారులు, మరి అట్లాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు, శాసన మండలి, శాసనసభ, అట్లాగే మంత్రులు, మరి సభ్యులు అందరూ మరి ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం నిజంగా చాలా ఆనందదాయకం, శుభ సూచకం. అట్లాగే
ఒక ఇంత బాధ కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఇంత ముఖ్యమైన సమావేశం 8 సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉందంటే 2013 తర్వాత చెప్తా ఉన్నారు ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కన్వీనర్గా సెక్రటరీ గారు 2013 తర్వాత ఈ యొక్క సమావేశం జరగలేదని. అంటే ఈ యొక్క చట్టం అమలు తీరు మరి ఏ విధంగా ఉందో గత పాలకులు మరి దాని మీద సమీక్ష జరపలేదంటే మరి బడుగు బలహీన వర్గాల గురించి వారి మీద జరుగుతున్నటువంటి దాడులు మరి లేకపోతే వారి మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఏ విధంగా వారు మరి అరికట్టగలరు అనే ఒక ప్రశ్న ఈరోజు నిజంగా దళితుల మధ్యలో మరి ఈరోజు ఉత్పన్నం కాక మానదు. ఇలాంటి వ్యక్తులు మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల మీద ముఖ్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పి ఈరోజు వాస్తవాలకు దూరంగా మరి ఈరోజు మాట్లాడుతూ ఉండడం ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా నిజంగా నిజాలను నిగ్గు తేల్చే విధంగా ఈరోజు గౌరవ హోమ్ మినిస్టర్ గారు కనివ్వండి, అట్లాగే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కనివ్వండి, వారు చెప్పినటువంటి ఈ యొక్క గణాంకాలే మరి సాక్ష్యంగా నిలుస్తాయని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను.